రొయ్యల బిర్యానీ. దీనికి కావాల్సినవి పెద్ద రొయ్యలు 1/2 కేజీ, 30 నిమిషాలు ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ 4 కప్పులు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1 కప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర 1/2 కప్పు, 1/2 కప్పు పుదీనా, 4 టేబుల్ స్పూన్ నెయ్యి, ఉప్పు 1 to 2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, బే లీవ్స్ 2, హోల్ గరం మసాలా అంటే 4 ఇలాచి, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు పెరుగు. ఇప్పుడు ముందుగా రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం రొయ్యల్లో కారం, ఉప్పు, ఇక్కడ కొంచెం వేసుకుంటున్నా అండి ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్ని సాటే మోడ్లో పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో జీడిపప్పు వేసి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 బే లీఫ్స్ వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకొని అందులో ఉల్లిపాయ వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ బ్రౌన్గా వేగింది. ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న రొయ్యల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు కింద ఇన్స్టెంట్ పాట్కి మాడు పట్టకుండా చూసుకోవాలి. ఇన్ కేస్ మాడు పడితే కొంచెం డీగ్లేస్ చేసుకోవాలి. ఆ రొయ్యల్లో వచ్చిన వాటర్తో డీగ్లేస్ చేసుకోవచ్చు. మనం డీగ్లేస్ చేసుకోకుండా ఉంటే మన బిర్యానీ కొంచెం మాడు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు డీగ్లేస్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1/2 కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకోవాలి. ఈ ఫ్లేవర్ అంతా మన రొయ్యలకి పడుతుంది. ఇలా వేగిన తర్వాత అందులో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యంలోంచి వాటర్ తీసేసి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలి. మనం ఇక్కడ 4 కప్పులు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు అంటే 6 కప్పులు వేయాలి. కానీ ఇక్కడ రొయ్యల నుంచి వచ్చిన వాటర్
ఇంకా పెరుగు ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ 5½ కప్స్ వాటర్ తీసుకున్నాను. అందులో ఉప్పు వేసుకొని మిగిలి ఉన్న కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి సాటే మోడ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ వాల్ సీల్ చేసుకొని దీన్ని ఇప్పుడు రైస్ మోడ్లో పెడుతున్నాను. ఇది నార్మల్ విత్ లో ప్రెజర్ కాబట్టి 12 మినిట్స్ చూపిస్తుంది. అయిపోయింది, అయిపోగానే క్విక్ రిలీజ్ చేసుకోవాలి. చూసారా అండి, ఓపెన్ చేస్తే మన రొయ్యల్ బిర్యానీ రెడీ. ఎంత ఫ్లఫీగా ఉందో. దీన్నే మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. పైన చెప్పిన ప్రాసెస్ అంతా సేమ్ చేసుకొని ఆఖరిన 2 విజిల్స్ వచ్చాక ఆపుకుంటే మీ రొయ్యల్ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.